లో భాగంగా డివిజన్ నంబర్ 40 లో రోడ్డు కోసం రోడ్డు పనుల కోసం 1 కోటి రూపాయలు ఏదైతే ఒక్కొక్క డివిజన్ కి నిజామాబాద్ నగరంలో పెట్టామో దానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ రోజు ఇది మొదటి భూమి పూజ, మంచి రోజు ఉందని చెప్పేసి నేను మేయర్ గారు, స్థానిక కార్పొరేటర్, మా కార్పొరేటర్స్, స్థానిక నాయకులు, ప్రజలందరం కలిసి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ కాలనీవాసుల యొక్క డెవలప్మెంట్, ప్రతి డివిజన్ కూడా 1 కోటి రూపాయలు ఇచ్చడం, మరి దాంట్లో భాగంగా ప్రతి డివిజన్లో కూడా నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి 54 డివిజన్లు అన్నీ కూడా ప్రతిదానికి 1 కోటి రూపాయలు పెట్టి కొంత స్లమ్స్ ఉన్న దగ్గర కొంత ఎక్కువ అమౌంట్ పెట్టుకొని మరి భూమి పూజలు ప్రారంభించడం, ఇవన్నీ వీలైనంత త్వరలో పూర్తి చేసేసి నగరవాసులకు అప్పగిస్తాం. ఇప్పటికే మెయిన్ రోడ్లు, ప్రధానమైనటువంటి లింకులన్నీ కూడా పూర్తి చేసినాం. ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అలాంటి రోడ్లు గల్లీలలో కొన్ని మిగిలిపోయినాయి కాబట్టి 62 కోట్ల రూపాయలతోని ఆ రోడ్లు కూడా మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రధానమైనటువంటి కొన్ని రోడ్లు ఏవైతే ఉన్నాయో దానికోసం 19 కోట్ల రూపాయలు కేటాయించడం, అవి కూడా త్వరలో ప్రారంభం కానుని మరి వచ్చేటటువంటి ఒక 3-4 నెలల్లో నిజామాబాద్లో గల్లీ గల్లీ అన్నీ కూడా అద్దంలా మెరిసే విధంగా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు వేసి మేము ప్రజలకు అంకితం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.